అదేంటి నాగచైతన్యతో శ్రీకాంత్ కు శత్రుత్వం ఏముంటుంది అనుకుంటారా? అవును, ఇద్దరికి ఎలాంటి వైరం లేదు, కానీ ఇకపై ఉండబోతుంది. ఎందుకంటే నాగచైతన్య కొత్త సినిమాలో శ్రీకాంత్ విలన్ గా నటించబోతున్నాడు. ఇప్పటికే చాలా మంది సీనియర్ నటులు విలన్ గా మారారు. ఇక ఇప్పుడు శ్రీకాంత్ కూడా ప్రతినాయకుడిగా మారిపోతున్నారని తెలుస్తోంది. కెరీర్ మొదట్లో నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోల సినిమాల్లో విలన్ గా నటించాడు శ్రీకాంత్. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత నాగచైతన్య సినిమా కోసం విలన్ గా మారుతున్నాడు ఈ సీనియర్ హీరో. ప్రస్తుతం కొత్త దర్శకుడు కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తున్నాడు. లావణ్య త్రిపాఠి ఇందులో హీరోయిన్. ఈ సినిమాలో శ్రీకాంత్ అయితే విలన్ గా బాగుంటాడని అనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే మలయాళంలో మోహన్ లాల్ హీరోగా నటిస్తున్న విలన్ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు శ్రీకాంత్. ఇదే సినిమాలో విశాల్ కూడా ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఇక ఇప్పుడు తెలుగులో కూడా విలన్ పాత్రకు సైన్ ఇస్తున్నాడు శ్రీకాంత్. చూడాలిక, అప్పుడు తండ్రికి విలన్ గా మెప్పించిన శ్రీకాంత్ ఇప్పుడు కొడుకుతో ఎలాంటి విలన్ ఇదని చూపించనున్నాడు.